వైఎస్ఆర్ జిల్లా వేంపల్లికి చెందిన రియాజ్ బాబావలి కర్ణాటక నుండి మద్యంతో పట్టుబడ్డారు. వేంపల్లి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే అక్రమ మద్యం అమ్ముతుండగా పోలీసులు పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు వారి వద్ద నుండి 206 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు పట్టుబడ్డ నిందితులను పండ్ల వ్యాపారం చేసుకునే తరుణంలో కర్ణాటకగా వెళ్ళగా అక్కడి నుంచి లారీలో మద్యాన్ని తీసుకొచ్చారని సీఐ తెలిపారు. అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వేంపల్లి సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుభాష్ చంద్రబోస్, తిరుపాల్ నాయక్, ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బందులు పాల్గొన్నారు. షేక్ రియాజ్, బాబావలి అనే ఇద్దరు కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు నుండి అక్రమంగా కర్ణాటక మధ్యాన్ని సుమారుగా 206 మద్యం బాటిల్ని ఇక్కడ అక్రమంగా తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఇల్లీగల్ అక్రమంగా మాకు రావాల్సిన సమాచారం మేరకు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 206 మద్యం బాటిల్ని కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. సుమారుగా వీటి విలువను పరిశీలిస్తే 2 లక్షల దాకా ఉంటుందని తెలుస్తుంది. కడప నగరంలోని రాజీవ్